నమస్కారం సార్. నమస్తే. సరే అయితే మనం చూసుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్లు, మొత్తాన్ని లోకేష్ గారేమో ఢిల్లీ బాధ్యతలు, అలాగే పురంధేశ్వరి గారేమో మద్యం సిండికేట్లను బద్దలు కొట్టడం, మూడు వైపుల నుంచి జగన్కు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న చంద్రబాబు వ్యూహమా? అయితే జైలు నుంచే చంద్రబాబు గారు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారు జైల్లో అనారోగ్యంతో ఉన్నారు అనేది ఒక ప్రచారం నడుస్తోంది బయట. ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్నారు, ఇబ్బంది, 5 కిలోలు తగ్గాడు ఆయన అనేది కూడా బయటికి చెప్పారు. భువనేశ్వర్ గారు ఓపెన్ గా మీడియా ముందే చెప్పారు ఆ విషయం. కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నం, అంటే అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని, ఏజ్డ్ మనిషిని, అంటే ఆయన వయసు 73 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని జైల్లో ఉంచి టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి ఒక సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో భువనేశ్వర్ గారు ఉన్నారు ఆల్రెడీ. ఇది ప్రధానం. దీనికి తోడు జగన్ మీద బీజేపీ నుంచి ఒక విమర్శ, ఒక దాడి జరిగేటట్టుగా పురంధేశ్వర్ గారిని ఈయన గైడ్ చేస్తున్నారు చంద్రబాబు గారు అనేది ఒక మాట బయట ప్రచారంలో ఉంది. కానీ అది కేవలం పురంధేశ్వర్ గారు చంద్రబాబు గారు చెప్పిన మాటల ఆధారంగా చేస్తున్నారు అనే మాట కరెక్ట్ కాదు. అంటే చంద్రబాబు వ్యూహం ప్రకారం నడుస్తోంది అక్కడ ప్రోగ్రామ్ అనేది. అడ్మిట్ చేస్తే, ఎవరు అడ్మిట్ చేసినా అది ప్రమాదమే. కాబట్టి డెఫినెట్గా ఆవిడ ఆ కోణంలోకి వెళ్ళదు. తను ఇండివిజువల్గా బీజేపీ ఉనికిని నిలబెట్టుకోవడానికి, అంటే బీజేపీ మీద ఒక విమర్శ ఉంది ఆల్రెడీ. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన రోజు నుంచి ఈరోజు వరకు సీరియస్గా ప్రభుత్వం మీద క్రిటిసిజం లేదు బీజేపీ నుంచి అని బహిరంగంగా చాలామంది నిలదీస్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఆ పార్టీలు రెండు కలిసే పనిచేస్తున్నాయి, బయటికి వేరువేరుగా కనిపించినప్పటికీ వైసీపీ బీజేపీ ఒకే యూనిట్గా వెళ్తున్నాయి. ఇప్పటి వరకు రికార్డు చూడండి, జగన్ మీద ఒక్క విమర్శ కూడా బీజేపీ వైపు నుంచి లేదు అని టీడీపీ శ్రేణులు బలంగా మాట్లాడుతున్నాయి ఈ మధ్య కాలంలోనే. కాబట్టి దీన్ని తిప్పికొట్టాలి. దీన్ని తిప్పి కొడుతూ తన పార్టీని, తాను నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీకి ఒక యాక్టివిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఆవిడకు ఉంది అధ్యక్షురాలిగా, పురంధేశ్వరి గారికి. ఈ రెండింటితో పాటు ఆ పార్టీ ఉనికిని నిలబెట్టాలి, ఏపీలో బీజేపీ ఉనికిని నిలబెట్టాలి, తద్వారా తన ఉనికిని చాటుకోవాలి. ఇది ఆవిడ వ్యూహం. అందుకని ఆవిడ ఈ మద్యం ధరల పెంపు గందరగోళం, దీనిలో ఎవరు బెనిఫిషరీ, ఎవరు లబ్ధిదారులు అనే యాంగిల్లో ఆవిడ ఒక ఆర్గ్యుమెంట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. తన ఉనికిని చాటుకోవటం, తన పార్టీ ఉనికిని నిలబెట్టుకోవటం, అలాగే తన మీద అధికార పార్టీ చేసినటువంటి విమర్శల్ని, ప్రతిపక్షం చేసిన విమర్శల్ని కూడా హ్యాండిల్ చేయటం అనే వ్యూహంతో ఆవిడ తన పద్ధతిలో తన ప్రయాణం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే వాలంటీర్ వ్యవస్థని తడిమాడు. ఆయన ఉద్దేశం ఆ కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయం నుంచి ఆ ఓటర్లని బయటకు తీసుకురావాలి. వాలంటీర్ వ్యవస్థ చేతుల్లో ఉన్నటువంటి ఓట్లని బయటికి లాక్కొచ్చి అది ఫ్రీగా ఎవరికైనా పడే పరిస్థితి తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ రాయేసాడు వాలంటీర్ వ్యవస్థ మీద. అది ఒక ప్రోగ్రామ్, అదొక వ్యూహాత్మకమైనటువంటి కదలిక. ఈ రెండిటికి తోడు లోకేష్ ఢిల్లీ ప్రయత్నాలు అనే మాట అన్నారు మీరు ఇందాక. లోకేష్ ప్రయత్నాలు అగపేయటం బెటర్, అంటే ఢిల్లీ ప్రయత్నాలు, ఢిల్లీ బాధ్యతలు తీసుకున్నారా? ఢిల్లీ బాధ్యతలు ఏం లేవు. ఢిల్లీ బాధ్యత అంటే ఏమిటి? ఈయన రిలీజ్ కోసం ప్రయత్నం చేయటమే. చంద్రబాబు రిలీజ్ గురించి తాపత్రయ పట్టము డిజైన్ చేయటం, ఆ మొత్తం యాక్టివిటీ ఆయన చూసేలాగా ఉన్నాడు అని ఆయనకు అప్పచెప్పాడు చంద్రబాబు అని మాట్లాడుతున్నారు లోకేష్కి. అది కరెక్ట్ కాదు. అంటే లోకేష్ కేవలం ఆ బాధ్యతలే చూస్తే కుదరదు. ఇప్పుడు ఒక లీడర్ కావాలి. ఆల్రెడీ ఏపీలో పొలిటికల్ క్రిటిసిజం అనేది ప్రతిపక్షం నుంచి జరగటం లేదు. ప్రతిపక్షం రోజువారీ రాజకీయ విమర్శలో సుషుప్తావస్థలో ఉంది అని జనాలు అనుకుంటున్నారు ఆల్రెడీ. కొద్దో గొప్ప వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ కొంత ఆ లోటు పూరించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఆయన వెకేషన్కి వెళ్ళిపోయాడు, ఆయన లేడు ఇప్పుడు సీన్లో, కాబట్టి మళ్ళీ వాక్యూమ్ వచ్చేసింది. ఈ టైంలో లోకేష్ ఒక పొలిటికల్ యాక్టివిటీలో ఉండాలి.
ఆ యాక్టివిటీలో లేకుండా ఢిల్లీ యాత్రలకి పరిమితం చేస్తే ప్రమాదం. అందుకని ఆయన్ని జనంలో ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ లీగల్ ఎఫ్ఐఆర్ అంతా కూడా, ఈ లీగల్ వ్యవహారం, జైలు బెయిలు గొడవ అంతా కూడా లాయర్లకు అప్పచెప్పి, లీగల్ టీంకి అప్పచెప్పి, అలాగే కేంద్ర ప్రభుత్వంతో, ముఖ్యంగా బీజేపీతో జరిపేటువంటి లావాదేవీలు, అంటే వాళ్ళతో సయోధ్య కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అది పార్లమెంటు సభ్యులతో కమిటీ వేసి వాళ్ళకు అప్పచెప్పి, ఈయన పూర్తిగా పబ్లిక్లోకి వచ్చి రోజువారీ రాజకీయ విమర్శ మీద దృష్టి కేంద్రీకరించగలిగితే లోకేష్, అప్పుడు మాత్రమే వీళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. ఇది చంద్రబాబు నాయుడికి స్పష్టంగా తెలుసు. అందుకనే ఆయన ఢిల్లీ బాధ్యతలు లోకేష్కి అప్పచెప్పే లాంటి కార్యక్రమం డెఫినెట్గా చేసి ఉండడు. అయితే లోకేష్ తన బాధ్యత మేరకు ఒక ప్రయత్నం చేస్తాడు, అది వేరు. కానీ ప్రధాన కేంద్రీకరణ జనంలో ఉండాలి, జనానికి దూరం అవుతున్నాం మనం అనేది చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు చాలా స్పష్టంగా ఫీల్ అవుతున్నది, పబ్లిక్ని వదిలేసాం మనం, రేపు పొద్దున ఓటేయాల్సింది వాళ్ళు, ఈ లాయర్లు కోర్టులు మనకు ఓటేసి గెలిపించవు, కాబట్టి ఈ ఏరియా వదిలి ఎవరు ఓటేస్తారో ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమిటో కనుక్కుని వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తూ మాట్లాడండి. చంద్రబాబు అరెస్టు గురించి మాట్లాడితే అది చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారం అని అనుకుంటారు, తెలుగుదేశం వ్యక్తిగత వ్యవహారం అని అనుకుంటారు ఓటర్లు. అంటే మొత్తానికి తన వ్యక్తిగత దాని మీద స్పందించకుండా మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసుకోండి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారంటారా చంద్రబాబు గారు? చంద్రబాబు ఉద్దేశం ఏంటంటే ముందు ప్రజలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేయండి, ప్రజలను కలవండి, ప్రజలకి ప్రజల వాణిగా మీరు ఉండండి. ఉండటం ద్వారా ప్రజలు తమ వాళ్ళు అని అనుకోవాలి. ఆ ఫీలింగ్లో నుంచి అరే వీళ్ళ నాయకుడు జైల్లో ఉన్నాడే అనేది అప్పుడు రావాలి, అప్పుడు వర్కౌట్ అవుతుంది, అది బ్యాలెట్ మీదకి ప్రభావం చూపిస్తుంది. ఆ వ్యూహం ఆయన రచన. అంతే తప్ప ఢిల్లీ బాధ్యతలు లోకేష్కి, మద్యం బాధ్యతలు అంటే మద్యం వ్యూహంకి సంబంధించి ఆయన ఏదో క్రియాశీలకమైన ఆలోచన చెబితే దాని ప్రకారం పురంధేశ్వరి గారు నడుస్తున్నారు అనటం, ఈ రెండూ కొంత ఇబ్బందికరం. ఈ రెండు అంటే ఆవిడ, ఆవిడ ప్రోగ్రాంలో ఆవిడ ఉన్నారు. ఇది ఈ మాట చంద్రబాబు చెప్పడం అనేది ఆవిడకి ప్రమాదం. ఆవిడ అధ్యక్ష పదవికి కూడా ఇబ్బంది, ఆల్రెడీ అదే మాట్లాడుతుంది వైసీపీ. ఈవిడ డ్యూయల్ రోల్ చేస్తున్నారు, పగలు ఇక్కడ రాత్రి అక్కడ పనిచేస్తున్నారు అన్న పద్ధతిలో వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లోకి వదిలేసినటువంటి ఒక విమర్శకి ఒక లెజిటిమసీ ఇచ్చినట్టు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈవిడ్ని డ్రైవ్ చేస్తున్నారు అని వీళ్ళు అంటాం. అందుకని అది, అలాగే ఢిల్లీకి లోకేష్, ఈ రెండు తప్ప అంటే ఆయన వ్యూహం వేరుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి ఆయన పద్ధతిలో ఆయన వ్యూహ రచన చేస్తున్నాడు. ఆయన వ్యూహం ముందు ప్రజల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ మనసుల్లో ఏముందో కనుక్కొని వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళంతటి వాళ్ళుగా స్వచ్ఛందంగా చంద్రబాబుని అరెస్టు చేయడం కరెక్ట్ కాదు అని ఫీల్ అయ్యేలాగా చేయాలి, అప్పుడు తన విడుదలకి. అంటే ఇది కూడా ఒక రకమైన వ్యూహమే అంటే. వ్యూహమే. వ్యూహం లేకపోతే రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయి? వ్యూహము, ఐక్య సంఘటన లేకుండా రాజకీయ పార్టీలు ఏది ఉండవు. కాబట్టి అది ఆయన వ్యూహం, ఇది కాదు. ఆ పనిలో ఆయన యాక్టివ్గా ఉన్నాడు, ఆ వైపు డైరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, బలంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడాలి ఏ మేరకు వెళ్తారు. కుటుంబానికైతే నా గురించి పక్కన పెట్టేసి తప్పొప్పులు న్యాయస్థానానికే వదిలేశానని ఒక గట్టి నమ్మకం మీద ఉండి ప్రజల గురించి అయితే ఆలోచించామని అయితే చెప్తున్నారని చెప్తున్నారు. సో దీని ఇదే తన వ్యూహం అని కూడా అంటున్నారు. అదే రాజకీయ వ్యూహం చంద్రబాబు. అంటే ఒక గట్టి నమ్మకం అయితే ఉంది న్యాయస్థానానికి వదిలేశారా అంటే ఏం చెప్తారు? గట్టి నమ్మకం కాదు, అది న్యాయస్థానం చేసేస్తుంది అని కూడా ఆయన నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ పోరాటం ఎవరు చేయాలో వాళ్ళ చేతుల్లో అది పెట్టి అందరూ ఒకే పని మీద ఉండటం వలన ప్రమాదాలు వస్తాయి. ఆల్రెడీ ప్రజాక్షేత్రాన్ని టీడీపీ వేకేట్ చేసింది అనేటువంటి అభిప్రాయం కలిగింది చాలా మందికి, అది కలిగించొద్దు అని చెప్తున్నాడు ఆయన. అది కలిగించకుండా ఆ ఏరియాలో మీ ప్రజెన్స్ ఉండేలాగా చూసుకోండి. అదే మొత్తానికి కొంచెం ప్రజల మీద దృష్టి పెట్టడం అనేది అవసరం, ఎలక్షన్లో కూడా అవసరం. అవసరం అవసరం కోసమే వ్యూహం, అదే జరుగుతోంది ఇప్పుడు అక్కడ. అటువైపు డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. వీళ్ళు ఇంకా సెంటిమెంటల్గా వెళ్ళాలా వద్దా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నారు. ఈ మీమాంస కట్ అవ్వకపోతే
రేపు పొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చి టోటల్ సీన్ని తను క్యాప్చర్ చేసే ప్రమాదం ఉంది. ఓకే, అందుకని అలర్ట్గా ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు, అదే చేస్తారు వీళ్ళు బహుశా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.